హాయ్ ఫ్రెండ్స్, ఆస్థా డివోషనల్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ వాస్తు టిప్స్కి సంబంధించినది. వాస్తు దోషాల కారణంగా మన ఇంటిలోనూ వ్యాపార స్థలాల్లోనూ అనేక రకాల సమస్యల్ని, కష్ట నష్టాలని ఎదుర్కొంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో పెద్ద అఘాతమే ఏర్పడవచ్చు కూడా. అయితే వాస్తు దోషాలు పోవడానికి కొన్ని ఉపాయాలను ఈ వీడియోలో చెప్తాను. ఈ ఉపాయాలు చాలా సరళమైనవి, మనం చేయగలిగేటటువంటివి. అయితే ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే క్రింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, గృహ నిర్మాణం వాస్తును అనుసరించి జరగకపోయినట్లయితే ఆ ఇంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అయితే ఈ వాస్తు దోషాలు పోవడానికి శ్రీకృష్ణుని ఫోటో మీ ఇంట్లో ఉంచినట్లయితే వాస్తు దోషాల నివారణ జరుగుతుంది. శ్రీకృష్ణుని రూపాలన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి. భగవంతుడు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా మనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఫోటో ఏ రూమ్లో ఉంచుకోవాలో తెలుసుకుందాం. వెన్న తింటున్నట్టుగా ఉన్న చిన్ని శ్రీకృష్ణుని ఫోటోని వంట ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి పెద్ద వాస్తు దోషమైనా దరిచేరదు. అలాగే లడ్డూ గోపాల్ ఫోటోని వంట ఇంట్లో తూర్పు దిశలో పెడితే వాస్తు దోషాలన్నీ మటుమాయం అవ్వాల్సిందే. సంతాన ప్రాప్తి కోసం బాలకృష్ణుని ఫోటో బెడ్రూమ్లో పెట్టుకోవాలి. గ్రహ దోషాల వలన కానీ, వాస్తు దోషాల వలన కానీ పిల్లలు కలగకపోయినట్లయితే బాలకృష్ణుని ఫోటో భార్యాభర్తల బెడ్రూమ్లో పెట్టుకోవాలి. మీరు దక్షిణ దిశలో తలపెట్టి పడుకుంటే ఉత్తర గోడకి ఆ ఫోటోని పెట్టుకోండి. బెడ్రూమ్లో దేవీ దేవతల ఫోటోలు పెట్టుకోవడం నిషిద్ధమని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కానీ రాధాకృష్ణుల ఫోటో కానీ పెట్టినట్లయితే భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరిగి ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు అవుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మహాభారత యుద్ధానికి సంబంధించిన ఫోటోలు పెట్టుకోకూడదు. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఫోటోలు, శంఖనాదం చేస్తున్నటువంటి ఫోటోలు ఇంట్లో ఉంచరాదు. శ్రీకృష్ణుని ఫోటో వ్యాపార స్థలంలో, ఇళ్లలో తప్పనిసరిగా ఉంచాలి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కృష్ణ రాసలీల ఫోటో ఇంట్లో తూర్పు దిశలో ఉంచాలి. ఇలా ఉంచడం చాలా శుభం. ఇంట్లో ప్రతి ఒక్కరి మీద మంచి ప్రభావం ఏర్పడుతుంది. వసుదేవుడు శ్రీకృష్ణుని బుట్టలో పెట్టుకుని వెళ్తున్నటువంటి ఫోటో ఇంట్లో ఎక్కడ పెట్టినా రకరకాల సమస్యలు, ఈతి బాధల నుంచి దూరం అవుతారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుంది. ఈ విధంగా చేయడం వలన డబ్బు కొరత కూడా తీరుతుంది. ఈ విధంగా ఇళ్లలో, వ్యాపార స్థలాల్లో, ఆఫీసుల్లో శ్రీకృష్ణుని ఫోటో పెట్టుకొని వాస్తు దోషాల నుంచి విముక్తులు కాగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోలో మరో మంచి ఉపాయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.